ఆంధ్ర ప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభిరామం చేసిన పలు వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత ఆయన ఇక మాల్దీవ్స్కు వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందింది. కానీ ఈ రోజు సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా మళ్ళీ టీవీలోకి ప్రత్యక్షమయ్యారు పట్టాభిరామం. అవును, అరెస్టు విడుదల తర్వాత తొలి ప్రెస్ మీట్తో పట్టాభిరామం మాల్దీవ్స్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడారు. అయితే అసలు నేను చేసిన తప్పేంటి అంటున్నాడు పట్టాభిరామం. ఇక్కడనే అందరూ కూడా ఇప్పుడు నవ్వుతున్నారు. నిజానికి ఏకంగా సీఎం హోదాలో ఉన్న మనిషిని పట్టుకొని అనరాని బూతులు ఆ రేంజ్లో అన్నాక ఇప్పుడు నేను చేసిన తప్పేంటి అని అంటున్నావా అంటూ కమెంట్లు పెడుతున్నారు అంతా కూడా ఇప్పుడు. అయితే ఇప్పటికి కూడా పట్టాభిరామం చేసిన తప్పును తాను తెలుసుకోకపోకపోవడమే బాధాకరం. వాస్తవానికి నేను కాస్త నోరు జారి ఇలా తప్పు అన్నాను, అది సరి చేసుకుంటాను అని ఉంటే మాత్రం హీరో అయ్యేవాడు. కానీ అలా ఎందుకంటాడు చెప్పండి? నేను చేసింది తప్పే లేదు, నేను అన్న మాటకు వింత విచిత్ర అర్థాలను తెస్తుంటే నేనే అవాక్కయ్యాను అంటూ పట్టాభిరామం చెబుతున్నారు. బహుశా పట్టాభిరామం ప్రెస్ మీట్ ద్వారా మాల్దీవ్స్ నుంచి మాట్లాడారు, పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో నా కూతురు ఉంది, నా కూతురు ముందు ఇదంతా చూసింది కాబట్టి నా కూతురు చాలా బాధపడింది, నా తండ్రిని తన ముందే లాక్కెళ్తే ఎవరైనా బాధపడతారు, ఆ విధంగానే ఆ కూతురు కూడా ఆ చిట్టి తల్లి చాలా బాధపడిందని పట్టాభిరామం చెప్పారు. తన మనసుకు గాయం కలిగింది, ఆ గాయం మానించేలా నేను నా భార్య కృషి చేస్తున్నాం, అందుకే తనను తీసుకొని ఇలా దూరంగా మాల్దీవ్స్కు వచ్చాము, దీన్ని కూడా రాజకీయం చేస్తారా అంటూ పట్టాభిరామం అంటున్నాడు. నేనేం చేశాను అన్న తప్పు కూడా ఇప్పటికీ తెలుసుకోలేని పట్టాభికి ఎవరు ఏమి చెప్పలేము. ఇటు నారా చంద్రబాబు కూడా పట్టాభి చేసింది తప్పు అనట్లేదు. టీడీపీ నేతలు అంతా నవ్వుకుంటున్నారు చంద్రబాబు పట్టాభిని చూసి. చేసింది అన్నది భూతుపదం, అన్నది భూతుపదాన్ని కనీసం మేము అన్నది తప్పు అని కూడా అనకుండా అది సమర్థిస్తున్నారు. అంటే ఎంత నీచాతి రాజకీయాలు చూడండి. ఏదేమైనప్పటికీ కూడా బోసిడికి అంటే ఇప్పుడు మంచి పదమే అనుకుంటా బహుశా, వీళ్ళంతా మంచి అంటారు కదా అని అందరూ ఇదే పనితో మొదలుపెట్టి అందరూ అంటే రేపొద్దున చంద్రబాబును ఎవరైనా కలిసినప్పుడు కూడా ఆ మాటతోనే సంబోధిస్తే బహుశా ఆయన ఏమనరు, ఎందుకంటే అది మంచి మాటే కాబట్టి. ఏదేమైనా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.